యా ఈరోజు ఒక బిగ్ అప్డేట్ చూస్తున్నాం. ఈరోజు బీజేపీ బీసీ సీఎం కు మద్దతుగా రంగంలోకి ఆర్ కృష్ణయ్య కూడా దిగబోతున్నాడు అనేటువంటి ఒక సమాచారం బయటికి వస్తోంది. ఆయన కూడా ఓపెన్ గా ఈరోజు మీడియా ముఖంగా కూడా ఖచ్చితంగా బీసీ సీఎం ప్రకటించిన తర్వాత మనందరం కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది అనేటువంటి కోణంలో ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, ఆయన కూడా తన సంబంధించినటువంటి సంఘం ద్వారా పెద్ద ఎత్తున ఈరోజు బీసీ సంఘాల్లో పనిచేస్తున్నటువంటి యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా యాక్టివేట్ చేసి మొత్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే ఎందుకు ఆర్ కృష్ణ రంగంలోకి దిగాడు అంటే, ఒక మందకృష్ణ మాదిగ ఎవరైతే ఉన్నారో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం పైన పూర్తి క్లారిటీ రావడంతో ఈరోజు తన యొక్క భావజాలాలు కానీ తనకు సంబంధించినటువంటి ఐడియాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పక్కన పెట్టి ఈరోజు గత 30 ఏళ్ళుగా నేను పోరాడుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణ అంశం పైన ప్రధాని మోడీ ఈరోజు ఆ రోజు పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఈరోజు బహిరంగ ప్రకటన చేసి ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతాం, ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ప్రాసెస్ను స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి చెప్పడంతో ఈరోజు తన 30 ఏళ్ళ పోరాటం సాకారం అవుతున్నటువంటి వేళ ఈరోజు ఖచ్చితంగా బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ఈరోజు మందకృష్ణ మాదిగ తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు పెద్ద ఎత్తున ఒక చారిత్రాత్మక నిర్ణయంగా ఈరోజు బీజేపీ వాళ్ళు కానీ పెద్ద ఎత్తున మిగతా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే బలంగా జరుగుతుంది వాస్తవంగా. అయితే ఈ క్రమంలో మీడియా ముఖంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాన్ని మేము సాధించుకున్నాం కాబట్టి మాదిగలంతా ముఖ్యంగా ఎస్సీలో ఉన్నటువంటి మాదిగలు మరియు మాదిగ ఉపకులాలంతా కూడా అవుట్ రైట్గా బీజేపీకి సపోర్ట్ చేయబోతున్నామని చెప్పేసి కూడా ప్రకటించడం, అదేవిధంగా ఈరోజు బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి బీజేపీ పార్టీ ప్రకటించింది. ఈ 75 ఏళ్ళ స్వతంత్ర కాలంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు ఎప్పటి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరు కూడా బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి ఘంటాపతంగా ఎవరు కూడా చెప్పలేదు. కానీ ప్రస్తుతం ఈరోజు బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ బీసీ సీఎం ప్రకటించారు కాబట్టి ఖచ్చితంగా మాదిగ మరి ఉపకులాలు మిగతా అనగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా బీసీలో ఉన్నటువంటి 55 నుంచి 60% ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఓట్లేయాలి, బీజేపీని ఆదరించాలని చెప్పేసి కూడా ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి సమయంలో ఆ రోజు ఒక మీడియా డిబేట్లో భాగంగా ఆర్ క్రిస్టియన్ కూడా చాలా పెద్ద ఎత్తున ఈరోజు అడగడము, ఆ తర్వాత ఆయన కూడా పురాణించుకొని ఖచ్చితంగా చేయాలనే దాంట్లో ఈరోజు ఆర్ కృష్ణయ్య కూడా పెద్ద ఎత్తున ఈరోజు మద్దతు పలకడం జరుగుతూ ఉంది. బీసీ సీఎం అనేటువంటి కాన్సెప్ట్లో బీజేపీకి మద్దతుగా ఆయన కూడా నిలుస్తుందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది ముఖ్యంగా. సో దీంతో మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే బీజేపీకి ఈరోజు ఎన్ని సీట్లు వస్తాయో ఎన్ని సీట్లు వస్తాయో తెలియదు, కానీ భారీ ఎత్తున మాత్రం ఈరోజు ఓటు బ్యాంక్ సాధించబోతుంది బీజేపీ పార్టీ వాస్తవం కూడా. సో ఆ ఒక్క ఓటు బ్యాంక్ విషయంలో కూడా మనం అందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఓటు షేర్ ఈరోజు బీజేపీ భారీగా పెరగబోతుంది. అది ఎట్లా అంటే దాదాపు 30 నుంచి 40 నియోజకవర్గాల్లో మనం మొదటి నుంచి చెప్తా ఉన్నాం, 30 నుంచి 40 నియోజకవర్గాల్లో బలమైనటువంటి అభ్యర్థులు బీజేపీకి ఉండడం జరిగింది. దీనిలో ఎన్ని గెలుస్తారు అనేటువంటి ఒక డౌట్ అయితే క్రియేట్ అవుతుంది. మన అంచనా ప్రకారం మన సర్వేల ప్రకారం దాదాపు 15 నుంచి 20 గెలుస్తారని చెప్పేసి మనం మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం బీజేపీకి సంబంధించి. సో ఇది ఖచ్చితంగా అంటే అన్ని సర్వే సంస్థలు ఏంటంటే ఈరోజు బీజేపీని పెద్ద కన్సిడర్ తీసుకోకుండా ఈరోజు కేవలం ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఫైట్ ఉన్నట్టుగా తెలుసు అని ఒక ప్రొజెక్షన్ క్రియేట్ ఇస్తున్నారు. కానీ ఖచ్చితంగా 15 నుంచి 20 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవడానికి చాలా పెద్ద ఎత్తున స్కోప్ ఉంది మిత్రులారా. ఎందుకు నేను చెప్తున్నానంటే ఈరోజు 30 నుంచి 40 నియోజకవర్గాల్లో దాదాపు త్రిముఖ పోరు ఉండడం జరిగింది. ఈ త్రిముఖ పోరులో కొన్ని చోట్ల ఈ త్రిముఖ పోరులో భాగంగా ఈరోజు బీజేపీ 15 నుంచి 20 సీట్లు బయటపడతాయని చెప్తాను. ఎందుకు చెప్తాను అంటే ఎవరు ఓడినా ఎవరు గెలిచినా 5000 నుంచి 10000 ఓటు బ్యాంకుతో మాత్రమే ఓడిపోతారు. 5000 నుంచి 10000 మాత్రమే ఈ ఓటు బ్యాంక్తో ఓడిపోయేటువంటి ఈ సీట్ ఈ త్రిముఖపూర్ సీట్లు ఏవైతే ఉన్నాయో వీటన్నింటి కూడా ఒక్కసారి మనం గమనించినట్లయితే ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక్కసారి చూసినట్లయితే ఈరోజు మాదిగ మరియు మాదిగ ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఈరోజు జనాభాలో దాదాపు 10 to 12% ఉంటారు వీళ్ళంతా. దీనిలో కేవలం ఒక 5% హాఫ్ మాత్రం ఒక 5% మాత్రం బీజేపీ కనుక డైవర్ట్ అవుతే కనుక ఖచ్చితంగా ఈ 5000 మెజారిటీ ఏదైతే ఉందో వీళ్ళు ఇంకా 2000 మెజారిటీ పెద్ద 5000 ఒకవేళ తగ్గిందనుకోండి 2000 పెరుగుతారు. అదేవిధంగా ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ బీసీ ఓటు బ్యాంక్ కూడా ఒక పెద్ద ఎత్తున కూడా ఆ ఓటు బ్యాంక్ కూడా టర్న్ అయ్యేటువంటి అవకాశం షిఫ్ట్ అయ్యేటువంటి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం కూడా బలంగా ఉంది కాబట్టి అందుకే నేను చెప్తున్నాను ఈ 30 నుంచి 40 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా బీజేపీ ఖచ్చితంగా 15 నుంచి 20 సీట్లు గెలిచేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ అంగదిశగా కూడా పోయేటువంటి అవకాశం అయితే
కనబడుతుంది. సో అంగదిశగా పోయినా పోకునా కానీ ఒకవేళ ప్రజా వ్యతిరేకత బలంగా ఉండి కేసీఆర్ను ఓడించాలనేటువంటి ఒక దృఢ సంకల్పం ఉంటే కనుక కాంగ్రెస్ అవుట్రైట్గా బయటపడుతుంది. ఒకవేళ కాంగ్రెస్ అవుట్రైట్గా బయటపడి ఈరోజు మిగతా సీట్లలో ఈరోజు బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఈ సీట్లు పంచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏది ఈ 40 సీట్లలో వీళ్ళు కొన్ని వాళ్ళు కొన్ని పంచుకోవడం జరుగుతుంది. మిగతా సీట్లలో కాంగ్రెస్ పార్టీ అవుట్రైట్గా ఈరోజు ప్రభుత్వం ఫామ్ చేసినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ రైతు బంధు ఎఫెక్ట్ కనుక ఉంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ పెద్ద ఎత్తున మార్పులు జరిగేటువంటి అవకాశం. రేపు రైతు బంధు పడుతుంది కాబట్టి దాంతో మరి రైతులు ఏమైనా ప్రలోభాలకు గురవుతారా, ఈరోజు రేపటికల్లా అదే జరుగుతుంది, రైతులు ఏమైనా ప్రలోభాలకు గురవుతారా అనేటువంటి ఒక ఆలోచన కూడా ఉంది వాస్తవంగా. సో దాంతో కూడా కొంత ఓటు బ్యాంక్ కూడా టర్న్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో అంతా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఎవరికి కూడా మెజారిటీ వచ్చేటువంటి అవకాశాలు లేవు. కానీ ఇక్కడ మేము ఒకటి చెప్పదలుచుకున్నాం, హంగ్ దిశగా ఈరోజు పెద్ద ఎత్తున మనము ఈ వచ్చేటువంటి ఎన్నికలు కూడా హంగ్ దిశగా ఈరోజు ఉంటాయనేటువంటి ఒక స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది మిత్రులారా. సో ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ఇన్ని సీట్లలో రావడం అనేది మామూలు విషయం కాదు. కానీ ఈ సీట్ల వెనకాల మందకృష్ణ మాదిగ ఎఫర్ట్స్ అయితే చాలా పెద్ద ఎత్తున ఉన్నట్టు మనకు తెలుస్తోంది. మందకృష్ణ మాదిగ ప్రచారం చేసినట్టుగా సొంత బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ప్రచారం చేయట్లేదు అనేది కూడా ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి వాస్తవంగా. సో మందకృష్ణ చాలా పెద్ద ఎత్తున తిరుగుతూ ఉన్నాడు, ఒకవైపు ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ తిరుగుతూ ఉన్నాడు, అదేవిధంగా ఇంకొక వైపు జాతీయ నాయకులు పెద్ద ఎత్తున తిరుగుతూ ఉన్నారు, అదేవిధంగా వీరితో పాటుగా ఈటల రాజేందర్ కూడా భారీ ఎత్తున తిరుగుతూ ఉన్నాడు. అసలే అక్కడ గజ్వేల్లో కేసీఆర్ కూడా సవాల్ విసురుతూ ఉన్నాడు. కేసీఆర్ కూడా ఇటు గజ్వేల్లో ఇటు కామారెడ్డిలో రెండిట్లలో కూడా ఈరోజు గడ్డు పరిస్థితులు పెద్ద ఎత్తున ఆయన ఓడిపోయేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడతా ఉంది మిత్రులారా. సో అందుకే నేను చెప్తా ఉన్నాను ఈ ఎన్నికల్లో మొదటి నుంచి నేను చెప్పే విషయం అదే, సర్వేలకు సర్వే సంస్థలకు అంచనాలు కూడా కనీసం గెస్ చేయలేకపోతున్నారు. ఏ ఓటరు ఎవరికి ఓటేస్తున్నారు అనేటువంటి దాంట్లో తలలు పట్టుకుంటున్నాయి సర్వే సంస్థలు అనే విషయాన్ని అందరూ కూడా గమనించాలి మిత్రులారు వాస్తవంగా. సో అది జరుగుతూ ఉన్నటువంటి విషయం వాస్తవంగా. సో అందుకే నేను చెప్తా ఉన్నాను రంగంలోకి ఆర్ కృష్ణయ్య వచ్చిన తర్వాత ఇంకో కొంత మైలేజ్ బీజేపీ పార్టీకి పెరుగుతూ ఉన్నది వాస్తవంగా. బీసీ ఓట్ బీసీకి సంబంధించినటువంటి ఓట్లలో కొంత గౌరవప్రదమైన ఓటు బ్యాంక్ సాధించే దిశగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా ముందుకు పోతున్నట్టు తెలుస్తూ ఉంది. సో 30 నుంచి 40 నియోజకవర్గాల్లో బలమైనటువంటి అభ్యర్థులు ఉండడంతో ఇక్కడ గేమ్ చేంజింగ్ ఈక్వేషన్స్ మనకైతే కనబడుతుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ అనాలిసిస్ రేపు మీకు ఒక మార్నింగ్ న్యూస్లో ఖచ్చితంగా ఏ కాన్సెన్స్లో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ గెలిచేటువంటి స్కోప్ ఉంది అనేది ఒక్కసారి నేను ఖచ్చితంగా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులారా. అయితే ఇది మొత్తానికైతే ఏది బీసీసీఎం అనే దానిలో ఈరోజు మద్దతుగా మందకృష్ణ మాదిగతో పాటుగా రంగంలోకి ఆర్ కృష్ణయ్య దిగిండు కాబట్టి గతంలో మోడీ ఏది బీసీసీఎం అనేటువంటి ఎల్బీ స్టేడియంలో ఒక సభ జరిగినప్పుడు 34 బీసీ సంఘాలు ఈరోజు ప్రధాని మోడీని కలిసి ప్రధాని మోడీ కూడా మీరు డైరెక్ట్గా చెప్పడం కూడా జరిగింది వాళ్ళకి, మీరు ఓట్లేయండి, మీరు గెలిపించే ఇక్కడ సీట్లు తీసుకురండి, బీసీసీఎం చేసే బాధ్యత నాది, ఖచ్చితంగా మీకు ఈటల రాజేందర్ లాంటి వ్యక్తులు ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళని కూడా మేము గౌరవప్రదమైనటువంటి పొజిషన్లో అంటే సీఎం చేసేటువంటి అవకాశం కూడా ఉంది అనేటువంటి ఒక సంకేతాలను ఆ 34 సంఘాలకు కూడా ఇవ్వడం జరిగింది వాస్తవంగా. సో దానిలో భాగంగానే ఈరోజు బీసీ సంఘాలన్నీ కూడా ఏకోన్ముఖంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తున్నటువంటి తరుణంలో ఆర్ కృష్ణయ్య కూడా ఈరోజు తప్పని పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు, బీసీసీఎం నినాదానికి సపోర్ట్ చేస్తున్నాడు అనే విషయం కూడా మనకు తెలుస్తోంది. సో ఇది మొత్తానికి అయితే రంగంలోకి ఆర్ కృష్ణయ్య బీసీసీఎంకు మద్దతు అంటూ ఈరోజు మన ఒక స్పెషల్ స్టోరీ చేయడం జరిగింది. ఇక